ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనాన్ని ఈ రోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. రాజు ఆ రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఈ మాటలు నాతో అందరూ చెప్పండి, నీకేమి కావలెను, నీ మనవి ఏమిటి? అలాంటి ప్రశ్న ఎవరైనా మనల్ని అడిగితే మనం ఏం అడుగుతాం? నీకేమి కావాలను అంటే ఇంత సడన్గా ప్రశ్న అడిగితే ఎలా అండి? బాబా ఒక వైట్ పేపర్ తీసిరాడు ఆయన అని చెప్పి రకరకాల కోరికలన్నీ దానిలో రాసేస్తూ ఉంటాం. ఇక్కడ అడిగిన వాడు ఒక రాజు, 127 సంస్థానాలకి అధిపతి, 127 ప్రావిన్సెస్కి హీ వాజ్ ఎ కింగ్, ఎస్పెషలీ హీ వాజ్ ఎన్ ఎంపరర్. అలాంటి వ్యక్తి ఎస్తేర్ని అడుగుతున్నాడు, నీకేం కావాలి, నీ మనవి ఏమిటి అని. ఒక అర్ధరాజ్యం కావాలంటే చెప్పు, ఇచ్చేస్తానన్నాడు. ఒక ప్రాముఖ్యమైన స్థల సమయంలోకి వచ్చినప్పుడు ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు రాజు అడుగుతున్నాడు, నీకేం కావాలి, ఎందుకు వచ్చావు నా దగ్గరికి? ఆనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అడగబడిన ఈ ప్రశ్న ఈ ఉదయ కాలశంలో దేవుడు ఇక్కడున్న కూర్చున్న మమ్మల్ని అందరినీ అడుగుతున్నాడు. వాట్ డూ యూ వాంట్ ఫ్రమ్ మీ? నా నుండి నీకేం కావాలి, నీ మనవి ఏమిటి? మనందరం ఇక్కడికి ఏదో టైంపాస్ కోసం ఒక రిచువల్గా ఆ రిచువల్ని పాటించాలనో దేవుని మందిరానికి మనం రాలా. ట్రెడిషనల్గా మనం దేవుని మందిరానికి రాలా. వీ హ్యావ్ కమ్ హియర్ బై ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అవర్ లార్డ్. మన ప్రభువు నుండి ఏదో ఆశించి ఆయనతో ఏదో చెప్పాలని, ఆయన నుండి ఒక కృపను పొందుకోవాలని మనందరం దేవుని సందికి వచ్చాం. అఫ్ కోర్స్ ఆన్లైన్లో కనెక్ట్ అయిన కొన్ని వేల కుటుంబాలు కూడా అదే ఆలోచనతో మనందరం దేవుని సందికి వచ్చాం. ఆనాడు అహష్వరోషు ఎస్తేర్ని అడిగిన ప్రశ్న ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి, నీ మనవి ఏమిటి? ఎస్తేరు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఒక భయంకర పరిస్థితుల్లో ఉన్న ఎస్తేర్ను దేవుడు హెచ్చించాడు, ఒక ఉన్నతమైన స్థలంలో తీసుకొచ్చాడు. రాణి అయిన వస్తీ తప్పుకున్న తర్వాత దేవుడు అహష్వరోషు పక్కన ఎస్తేర్ నిలబెట్టాడు. దట్ వాజ్ ది యాక్ట్ ఆఫ్ గాడ్. అది ఖచ్చితంగా దేవుని కార్యమే, దేవుని పనే. ఎస్తేరు తనకు తాను అనుకునే ఆ స్థానాన్ని అలంకరించలేదు. తను కోరుకోవడం వల్ల ఆ స్థానానికి రాలేదు, కానీ దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఎస్తేరు ఆమె ఆ స్థానానికి దేవుడు తీసుకొచ్చిన తర్వాత అహష్వరోషు దగ్గర పనిచేస్తున్న ఒక మంత్రి, అతని పేరు హామాను, అతడు అమాలేకు వంశస్థుడు, చాలా భయంకర వ్యక్తి. హీ వాజ్ ఎ వికెడ్ మ్యాన్, భయంకరమైన ఆలోచనలు కలిగిన వాడు. మొర్దకాయ అనబడే వ్యక్తి అతనికి నమస్కారం చేయలేదని, వంగి వంగి దండాలు పెట్టలేదని హామాను చాలా భయంకరంగా కోపించాడు. మొర్దకాయను అద్దుపెట్టుకుని యూదులందరినీ కూడా సంహరించాలని ఒక ప్లాట్, అంటే ఒక భయంకరమైన కుట్ర అతడు పన్నాడు. యూదులందరినీ కూడా సంహరించాలి, ఎందుకంటే వాళ్ళు ఎవరిని కేర్ చేయట్లేదు, వాళ్ళు ఎవరిని రెస్పెక్ట్ చేయట్లేదు. మంత్రంతటి వాడిని నేను వస్తా ఉంటే మొర్దకాయ అసలు కనీసం వంగి వంగి నాకు దండం పెట్టట్లేదని మొర్దకాయ మీద ఉన్న కోపాన్ని మొత్తం యావత్ జాతి మీద రుద్దాలని ప్రయత్నం చేశాడు. ఇస్రాయేలు జాతిని అంతా కూడా నాశనం చేసేయాలని ప్రయత్నం చేసి చీట్లు వేయడం మొదలెట్టాడు. ఎప్పుడు వీళ్ళందరినీ సంహరించేద్దాం అని చెప్పి చీట్లు వేసాడు. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదా, 12 కాగితాలు తీసుకున్నారు. మొదటి నెల, రెండో నెల, మూడో నెల, నాలుగో నెల ఒక డబ్బాలు వేసేళ్ళని ఒక కాగితం తీశారు. అది 12వ నెల, ఆధారు నెల అంటారు ఆ ఇస్రాయేల్ భాషలో. ఆధారు నెల చివరి నెల వచ్చిందని తీసుకున్నాడు. ఓకే, అయితే ఇంకా చాలా టైం ఉందన్న, 1 ఇయర్ టైం ఉందన్నమాట. వీళ్ళందరినీ సంహరించిన డే తీద్దాం, నెలకు 30 రోజులు ఉంటాయి, 30 కాగితాలు వేసి మరలా చీట్లు తీస్తే 13వ తారీఖు వచ్చింది. 13వ తారీఖు ఆధారు నెల 13వ రోజున మొత్తం ఇస్రాయేలీలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వరల్డ్ వైడ్, వాళ్ళందరినీ కూడా సంహరించేద్దాం. లెట్ అస్ కిల్ దెమ్, లెట్ అస్ డిస్ట్రాయ్ దెమ్, హోల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ సంగతి తెలియబడినప్పుడు మొర్దకాయ్ దేవుని సన్నిధిలో తన వస్త్రాలు చింపుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. గాడ్స్ పీపుల్ ఫేస్ ద ప్రాబ్లమ్ అండ్ దేవుడ్ ఇన్ అఫ్లిక్షన్. ఒక శ్రమలో, ఒక ఇబ్బందులో, ఒక భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు మొర్దకాయ్ మౌనంగా ఉండలేదు. చాలాసార్లు మీకు చెబుతున్నాను, క్రిస్టియన్స్ అండ్ గాడ్స్ పీపుల్ ఆర్ నాట్ స్పెక్టేటర్స్, వీఆర్ పార్టేకర్స్. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా చూస్తూ ఊరుకునేవారు కాదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు చూస్తూ ఊరుకునేవారు కాదు దేవుని బిడ్డలు, వారు ఏదో ఒకటి చేసేవారు. హల్లెలూయా. ఏంటది అంటే ప్రార్థన, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయడం, ఆయన సహాయాన్ని కోరుకోవడం, ఆయన యొక్క బలీయమైన శక్తి మీద ఆధారపడడం దేవుని బిడ్డలు నేర్చుకున్నారు. ఎస్తేరుతో కూడా అదే చెప్పాడు, అమ్మా ఎస్తేరు, దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కింగ్డమ్.
యూదులందరూ సంహరించబడాలనే ఒక భయంకరమైన కుట్ర హామాను చేశాడు కాబట్టి యు ఆల్సో ప్రే. ఎస్తేరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆమె రాజు దగ్గరికి వెళ్ళడం నిర్ణయం తీసుకుంది. ఒక క్రైస్తవ జీవితంలో ఒక మనిషి తీసుకోవాల్సిన నిర్ణయాలకు ముందు ప్రార్థన ఉండాలి అనేది ఎస్తేరు జీవితం మనకు నేర్పిస్తూ ఉంది. ఆమె రాజు దగ్గరికి వెళ్ళడానికి ముందు అఫ్కోర్స్ అతను ఆమె భర్తే కావచ్చు, కానీ భౌతిక సంబంధం రాజు దగ్గరికి వెళ్ళడానికి ముందు ఎస్తేరు రాజుల రాజు దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దాట్స్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ టుడే. ఈరోజు నీ విజయ రహస్యం ఎక్కడుందో తెలుసా? నీ సమస్యల నుండి, ప్రతికూల వాతావరణం నుంచి నీవు విజయాన్ని పొందాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? బిఫోర్ యు గో టు సంబడీ, జస్ట్ నీల్ డౌన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. మనుష్యుల హృదయాలు మార్చగలిగిన వాడు, స్థితిగతులు మార్చగలిగిన వాడు, రాజుల హృదయాలు మార్చగలిగిన వాడు, ప్రతి ఒక్కరిని తన ఆధీనంలో ఉంచుకోగలిగిన సర్వేశ్వరుడైన ప్రభువు దగ్గర నువ్వు మోకరించగలిగితే, ప్రార్థన చేయగలిగితే ఆయన అద్భుతాలు చేసేది, ఆయన ఆశ్చర్యకరాలు జరిగించేది. రాజు దగ్గరికి వెళ్ళడానికి ముందు ఎస్తేరు రాజుల రాజు దగ్గర మోకరించింది. ఆ తర్వాత అధ్యాయాలు మీరు చదువుతూ ఉంటే ప్రతి విషయంలో దేవుడు ఒక ఫేవరబుల్ సిచ్యువేషన్ని ఆమె జీవితంలో అనుమతించడానికి కారణం ఆమె చేసిన ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమస్యలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఉదయకాల సమయంలో, అప్పటిదాకా బాగానే ఉందండి పరిస్థితి, ఒక ఒక ప్రళయంలో మా జీవితంలో ఒక సమస్య వచ్చిందండి, నా భర్త నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, ఎందుకో దారి తప్పిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది, నా భార్య ఎందుకో నా పట్ల సరిగా వ్యవహరించట్లేదు, పిల్లలు కూడా దారి తప్పిపోయిన అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, తలెత్తుకోలేని స్థితిలో నేను ఉన్నాను అని కనుక నువ్వు బాధపడుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, రా దేవుని పాదశనలో మోకరించావు, నీ పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. అడుగుతున్నాడు అహష్వరోషు, అమ్మా నీకేం కావాలి, నీ మనవి ఏమిటి? ఆ తర్వాత వచనాలని మనం చదువుతూ ఉంటే అహష్వరోషు ఎస్తేరు చెప్పిన ప్రతి దానికి అద్భుత రీతిలో స్పందించినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్పి బలపరచాలనుకున్న మాట ఏంటో తెలుసా? అహష్వరోషు దేవుని గురించి అంత గొప్పగా తెలిసిన రాజ్యం కాదు. హీ వాజ్ ఎ ప్యాగన్ కింగ్. దేవుని గురించి సరిగా అర్థం కాని ఒక వ్యక్తి, తన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి ఎస్తేరు యొక్క మనవని ఆలకించి ఆమెకు అంత మేలు చేస్తే, సర్వ జగత్తును సృష్టించిన మన దేవుడు ఆయన దగ్గరకు వచ్చిన వారిని నిరుత్సాహంతో వెనక పంపిస్తాడా? ఖచ్చితంగా కాదు. నమ్మిన వారు దేవుని మన స్తోత్రం చెప్పండి. అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్. అహష్వరోషే తన దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తికి మేలు చేసి పంపించినప్పుడు, మేలు చేసి ఆమెను సంతోషపరిచినప్పుడు, సృష్టికర్తన దేవుడు నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడు, సమస్తాన్ని కలుగు చేసిన గొప్ప తండ్రి, ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరచాలని, స్థిరపరచాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ బిఫోర్ హీ బ్లెసెస్ ఎవ్రీబడీ, హీ వాంట్స్ ఎ ప్రిలిమినరీ జడ్జ్మెంట్ ఫ్రమ్ యూ. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి ముందు దేవుడు ఈ ప్రశ్న అడుగుతాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నీ మనవి ఏంటి? డూ యూ హ్యావ్ క్లారిటీ ఆన్ దట్ దిస్ మార్నింగ్? ఏదో కావాల్సిన దేవునికి సన్నిధికి వచ్చిన నీ జీవితంలో నీ మనవి ఏమిటి ఆలోచించేయగలవా? దైవజనులు, డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.